వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ చక్కెర పొంగలి చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా బియ్యం బెల్లం నెయ్యి విలాచి కుంకుమ పువ్వు పెసరపప్పు షుగర్ జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి పాలు చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి ఇప్పుడు ఇప్పుడు మనం చక్కెర పొంగలి తయారు చేసే విధానం చూద్దాం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకోవాలి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం పెసరపప్పు వేస్తున్నాం పెసరపప్పు వేసాం కదా ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి అది వేగినంతసేపు ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి పెసరపప్పు లేకపోతే మాడిపోతుంది ఇది మనకు మరీ ఎక్కువ వేగక్కర్లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూస్తారు కదా పెసరపప్పు వేగిపోయింది ఈ విధంగా మనం 4 to 5 minutes వేయించుకుందాం కదా ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం మనం ముందుగా పెసరపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం కదా ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని చక్కెర పొంగలి తయారు చేసుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టాం కదా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ పాలు పోస్తాను కదా ఇప్పుడు మరో గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను మరో గ్లాస్ మళ్ళీ వాటర్ వేస్తాను అంటే ఒకటి పాలు 2 వాటర్ అనమాట లెక్క మొత్తం 3 గ్లాసులు పోసుకున్నాం మనం ఇప్పుడు ఇది కాగాలి బాగా చూసారు కదా మనకి పాలు బాగా కాగిపోయినాయి పొంగి వస్తున్నాయి ఇప్పుడు ఇందులో నేను ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను 1 కప్ బియ్యం 1 కప్ బియ్యానికి మనం ఇందాక 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాం ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేస్తున్నాను మీకు మరోసారి చక్కెర పొంగలి కొలత చెప్తున్నానండి 1 కప్ పాలు 2 కప్పులు నీళ్లు 1 కప్ బియ్యం 1/2 కప్పు పెసరపప్పు ఈ విధంగా అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి అంతా కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా అంతా ఇప్పుడు దీని మీద మనం కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు 2 విజిల్స్ రాణించుకోవాలి మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి ఈ లోపు అది 2 విజిల్స్ వచ్చే లోపు మనం ఈలోగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాం కదా ఇందులో నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో జీడిపప్పు వేసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి జీడిపప్పు ఈ విధంగా జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాజు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కిస్మిస్ కూడా వేసుకుంటున్నాం కాజు కిస్మిస్ వేగినాయి కదా ఇప్పుడు ఇందులో నేను ముందుగా తురుగు పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇది మనకు కావాలనుకుంటే ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుండడం కోసం అని ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది అందుకే నేను తురిమేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇట్లా 1 మినిట్ వేయించుకోవాలి అన్నీ వేగిపోయినాయండి
మనకి ఎండుకొబ్బరి ఎక్కువ వేయకూడదు కాబట్టి ఇంకా చాలు తీసేసేవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగానే పెట్టుకున్న రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాం. చూస్తారు కదా, ఈ విధంగా మనకి పెసరపప్పు రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యి వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం 1 కప్పు, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇందులో మనం నెయ్యి యాడ్ చేస్తున్నాను. చక్కెర పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను 10 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇందులో. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మొత్తం. చక్కెర పొంగల్లో అమ్మో ఇంత నెయ్యి అని అనుకోవద్దండి. చక్కెర పొంగలికి నెయ్యి మంచి కాంబినేషన్. నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది. నన్ను అడిగితే ఇంకొంచెం వేయొచ్చనే చెప్తాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి వేస్తున్నాను. ఇది కుంకుప్పు అండి. నేను ముందుగానే కాచిన పాలకు స్పూన్ తీసుకొని అందులో ఒక చిటికెడు కుంకుప్పు వేశాను. ఇది వేసినట్లయితే చక్కెర పొంగల్ కలర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, ఎండు కొబ్బరి, నేతలో వేయించి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసుకుంటున్నాను చక్కెర పొంగల్లో. ఇలా వేసుకున్నాం కదా, మరొకసారి అంతా మిక్స్ చేసుకుందాం. మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీ టేస్టీ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇలాంటి మంచి స్వీట్ తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరో రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. Bye-bye.